రాజశేఖర్ తాడిపత్రి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్కారం సాయి సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు కరోనా టైంలో వీళ్ళకు ఒక దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు. అప్పటికి 2 నెలలు అయ్యింది, అందరూ దాదాపుగా ఆ దాని నుంచి పక్కకు వచ్చేసినారు. అలవాటు నుంచి ఆ టైంలో వీళ్ళు ఎందుకు దాన్ని బంద్ చేయలేకపోయినారు? మళ్ళీ తాగించడం చేశారు సార్. మరి సరే రేటు పెంచినారు. అప్పుడు మేము అంతా కలిసి ఏదో మాలలు అంట కదా, అట్లా మేము కూడా అందరం జగన్మాల వేసినాం. అంటే రేట్ ఎక్కువ పెరిగింది కదా, తాగలేకపోయినాం. ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాం. మరి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో తగ్గిస్తున్నారు? అంటే మళ్ళీ మొదటికి వస్తుందా? రెండోది, వాళ్ళేమో మేము పెద్ద పునీతులం అన్నట్టు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఆ రోజు మహానుభావుడు ఎన్టీఆర్ గారు దాన్ని బంద్ చేస్తే మరి ఆయన వాళ్ళు ఎందుకు తెచ్చినారు? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. కోటేశ్వరరావు మైలవారి నుంచి లైన్ లో ఉన్నారు. కోటేశ్వర గారు నమస్కారం అండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు అంత మెచ్చినట్టు అడుగుతున్నారు కదా అండి, ఇప్పుడు ఆయన జీవన్ గారిని ఒక్క మాట రాజశేఖర్ గారిని ఇంటికి అడగలేకపోతున్నారు. మీరు అసలు మీరు మధ్యాహ్నం నిషేధం చేస్తా ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు? చేత కాలేదా వ్యభిచారాన్ని కూడా చట్టబద్ధం చేస్తారని అడుగుతుంది ఆయన. చెప్పేది ఒకసారి, వాళ్ళ షాపులు బెల్ట్ షాపులు రద్దు చేసామన్నారు. మరి ఇంతకుముందు చేశారు, అసలు వాళ్ళ కార్యకర్తలు అమ్ముతున్నారు, మంచి మంది వచ్చి మళ్ళీ తెలంగాణ నుంచి. అదే కదా ఇప్పుడు అడుగుతుంది, అడగనుంది ఆయన్ని ఎక్కడ అమ్మట్లేదు? మీ ఊళ్ళో అమ్ముతున్నారా? అమ్ముతారండి, పోలీసులు వచ్చేపాటి దొరకరు. వాళ్ళ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కంప్లైంట్ అయితే చేస్తున్నారా? కంప్లైంట్ చేస్తారు. అంటే ఇదివరకు బెల్ట్ షాప్ గా ఉండేది మన దగ్గర, ఏదో ఒక షాపులు అట్లాగా లేకపోతే పార్టీలు తీసుకెళ్ళి అమ్ముతున్నారా? వీళ్ళకే తీసుకొచ్చేస్తున్నారండి ఖాతాలుగా. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సోమశేఖర్ పులివెందుల నుంచి ఉన్నారు. సోమశేఖర్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి గారు చెప్పండి. సార్ ఇందాక చెప్తున్నారు కదా సార్, మనం మొత్తం అందరూ చెప్తున్నారు మద్య నిషేధం అని. ఇందాక బ్రదర్ మాట తాడిపద్దు నుంచి, కరోనా టైంలో మంచి అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ కు. నేను కూడా విపరీతమైన వైసీపీ అభిమాని సార్, కానీ ప్రజలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు సార్. ఎలా అంటే, రేట్లు ఎలా ఉన్నాయంటే సార్, కామన్ మ్యాన్ సార్, జగన్ సార్ చెప్పి కామన్ మ్యాన్ అందుకోలేనంత రేట్లు అన్నారు. పోనీ ఏమని కోరుకుంటున్నారు కామన్ మ్యాన్? కంటిన్యూగా వెళ్ళి తాగుతున్నారు సార్. వాళ్ళ వచ్చే డబ్బులు మొత్తం మద్యానికే పెడుతున్నారు సార్. ఇప్పుడు తగ్గించడం మంచిది అంటారా చెడ్డదంటారా? సార్ తగ్గించడమే సార్, అసలు ఈ బంద్ చేస్తే ఏ బాధ ఉండదు కదా సార్. రైట్, మంచి పాయింట్, థ్యాంక్ యూ అండి. సోమేశ్వరరావు గారు. అరుణ్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. అరుణ్ గారు సార్, విజయనగరం జిల్లా సార్, విజయనగరం చెప్పండి. చెప్పండి సార్. సాయి గారు చాలా సంతోషం సార్, చాలా బాగా మంచి టాపిక్ తీసుకున్నారు. మీ టాపిక్ ఉదయం నుంచి అలాగా ఉంటారు నేను టీవీ దగ్గరే, ఎందుకంటే నిక్కచ్చిగా ఎవరిని వదలరు, కాన్సెప్ట్ ఏది ఉందో దాని మీద కానీ టాపిక్ డైవర్ట్ చేయకుండా మాట్లాడతారు. చాలా సంతోషం అంటే దీంతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జీవనంలో ఏంటంటే మంచి మంది ట్రిప్ తగ్గించాలా, ఇదేంటంటే ఆ కనీసం వీళ్ళే కదా, ఈ నాయకుల వాళ్ళే కదా ఈ షాపులో వస్తుందా లేకపోతే వస్తామంటే ఎవరికి లేవండి, ఏ నాయకుడికి లేవండి, ఏ పార్టీ నాయకుడికి లేవండి. మీరు అడిగారు 40 మందికి ఒక వాలంటీర్ ఉంటే, ఏ వాలంటీర్లు ఎక్కడ ఏం చేస్తున్నారండి? ప్రతి దీంట్లోనే ఇదే, ప్రతి వీధికి ఒక గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది, నాట్ సార్ కొట్లు ఉన్నాయి. వాలంటీర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎక్సైజ్ వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి వాటర్లో చెక్ పోస్టులు లేవా? మళ్ళీ దానికి తోడు మంచి మందు తక్కువ దొరక, సారా అమ్మ అన్నారు తమ సారం నిలపరు, తాగ మాకురు తాళ్ళు తెంత మాకురు. బాబు అది గుర్తుంచుకోండి. మీలాంటి వాళ్ళు ఆ పాటలకైనా చైతన్యం తీసుకొస్తే ఏమన్నా మారతారేమండి. థ్యాంక్ యూ అండి అరుణ్ గారు. విన్నారు కదండి రాశి.